రిలాయన్స్ భాయ్ లేదు కొంచెం జరగమని చెప్పాను అన్న జరగవి అర్థం జరగండి అన్న ఓకే అట్లా వద్దులేయాల గుండాలు చుట్టూ ఎవరు జరుగుతలేరు నాయన మా ఊరి పేరు చేస్తలేరు మా ఊరి పేరు తీసుకుందాం మీరేనా తీసుకో కంప్లైంట్ కాదు మీరు జరిగితే కనిపిస్తుంది జగన్ గారికి తీసేసి లీడర్లు పక్క జరిగితే డిపార్ట్మెంట్ ఫోటోలు దిగుతారు దయచేసి కొద్దిగా మా స్టాఫ్ కూడా ఒక అవకాశం ఇవ్వండి మా స్టాఫ్ డ్రైవర్ కార్డు నాకు నిలబడతారు లీడర్లు ఒక ఫోటో తీసుకుని ఎంత నీటి వచ్చిన
ఏమే మీరు ఎనికెళ్ళు దుబ్బుతారు అన్న ఇక్కడ ముంగల్ ముంగల్ కూర్చోం ఈరోజు మా ఎమ్మెల్యే గారు మా ఆర్టీసీకి మా డిపోకి వచ్చి ఈ కొత్త బస్సులను ఇనాగ్రేషన్ చేయటం మాకు ఎంతో ఆనందంగా ఉంది. మహాలక్ష్మి స్కీమ్ ఏర్పడాక పబ్లిక్ డిమాండ్ బాగా పెరిగి ఉన్న బస్సులు సరిపోవటం లేదని చెప్పేసి ఎమ్మెల్యే గారిని కలిస్తే వారు సానుకూలంగా స్పందించి మీకు బస్సులు ఇప్పిస్తాము, అలాగే దానికి తగ్గట్టుగా స్టాఫ్ కూడా తెప్పిస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చారు. అదేవిధంగా ఆయన హామీ ప్రకారము మాకు కొత్త బస్సులు తీసుకొని కొత్త బస్సులు తెప్పించారు. అతి త్వరలో స్టాఫ్ను కూడా ఇస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను. స్టాఫ్ ఇస్తే మేము అందరి ఊళ్ళకి అన్ని ఊళ్ళకి బస్సులు వేయడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్టాఫ్ కొరత బాగా ఉండటం వలన కొంతవరకు మాత్రమే మేము సర్వీస్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాము, ఉన్న స్టాఫ్ తోటే అడ్జస్ట్ చేయగలుగుతున్నాము. ఆ స్టాఫ్ కొరత కూడా తీరిస్తే మా ఇంకా ఎక్కువ సర్వీస్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ బస్టాండ్లో మంచినీళ్ళ కొరత అనేది మొదటి నుంచి ఉంది. ఎప్పుడు కూడా భగీరథ వాటర్ అని చెప్పేసి చాలా ట్రై చేసాము, కానీ పైప్ లైన్ సరిగా అందక ఫోర్స్ రాక వాటర్ అంటే బస్టాండ్కి ప్యాసింజర్స్కి తగ్గ డిమాండ్కి తగ్గ వాటర్ రాక చాలా ఇబ్బంది పడ్డాము. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే వారు స్పందించి ఆరో ప్లాంట్ని కొత్తగా మాకు ఇవ్వడం జరిగింది. సో అది ఆరో ప్లాంట్ వచ్చినప్పటి నుంచి మాకు మంచినీటి కొరత కూడా ప్యాసింజర్స్కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మంచినీటి కొరత కూడా లేకుండా అందరికీ మంచినీళ్ళు కూడా ప్రొవైడ్ చేయగలుగుతున్నాము. వీలైనంత వరకు సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. దానికి కూడా ఎమ్మెల్యే గారు చాలా సహకరిస్తున్నారు. దానికి గాను ఈ సభాముఖంగా వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సంతోషం. షాద్నగర్ నియోజకవర్గంలో ఆర్టీసీ ఎంతో ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నప్పటికీ ప్రయాణికులకు కొన్ని గ్రామాలకు బస్సులు లేవనే ఇబ్బంది ఉంది, కొరత ఉంది. కాబట్టి 15 గ్రామాలకు కనెక్టివిటీ లేదు, 30 గ్రామాలకు అరకొర బస్సుల ప్రయాణం జరుగుతూ ఉంది. దానికి ముఖ్య కారణం బస్సులు లేకపోవడానికి, సరైన సిబ్బంది లేకపోవడానికే కారణం. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ మహాలక్ష్మి పథకం తెచ్చి ఇవాళ మహిళలకు ప్రీ బస్ పాస్ ఇవ్వడం వల్ల కూడా ఇలా ఆర్టీసీ సిబ్బంది కానీ ఆర్టీసీ సంస్థ కానీ మంచి అవకాశం వచ్చింది. గతంలో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిర్రు, నిర్వీర్యం చేసిర్రు. ఆఖరికి ఆర్టీసీ ఆస్తులన్నింటిని కూడా ఏం పెట్టిరో, మార్గేజ్లు చేసి ఆస్తులన్నింటిని కూడా ఆ ప్రయత్నం జరిగింది మీ అందరికి తెలుసు. కాబట్టి అటువంటి సమస్య మళ్ళీ పునరావృతం కావద్దు. ఆర్టీసీ సంస్థ ఆర్టీసీ కార్మికులకు ఆర్టీసీ సిబ్బందికి ఒక పూర్తి భరోసా భద్రత కల్పించింది ఈ ప్రభుత్వం. కాబట్టే ఇవాళ కొత్త బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా కొత్త సిబ్బంది కూడా రాబోతుంది, నోటిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు, సరైన సిబ్బంది కూడా వస్తుంది. లీగల్ డిస్ప్యూట్ ఉండడం వల్ల కొద్దిగా లేట్ అయింది, మోడల్ కోడ్ ఉండే కాబట్టి కొద్దిగా లేట్ అయింది. కాబట్టి ఈ సమస్యను తీర్చడానికి పూర్తిగా నా వంతు కూడా కృషి చేస్తా, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా మన జిల్లా వాళ్ళు కాబట్టి నాకు పూర్తిగా వారి దగ్గర చనువు ఉన్నది. కాబట్టి ఇన్ని బస్సులు తీయగలిగినాం, రేపు స్టాప్ కూడా తెస్తాం. కాబట్టి ఈ సమస్య గ్రామాలలో ఉన్న సమస్య తప్పకుండా నెల 10 రోజులలో అట్లే పొన్నం ప్రభాకర్ గారు కూడా నాకు మా పెద్దన్న మా తమ్మునికే ముందు ఇండి బస్సులు అని చెప్పిండు. కాబట్టి అది పూర్తిగా ఆర్టీసీ సమస్యలను పూర్తి స్థాయిలో అధిగమిస్తాం. ఒక నెల 2 నెలల్లో కూడా జరిగిపోతుంది. ఆర్టీసీని మెరుగుపరచడమే కాదు, ఆర్టీసీ సిబ్బందిని ఆర్టీసీ కార్మికులను
పూర్తిగా అన్ని విధాలు కూడా వారికి అండగా నిలబడతాం తప్పకుండా.